ఏపీకి రావాల్సిన నిధులపై ఎంక్వైరీ చేసి మరీ మాట్లాడిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు నోరు తెరవడమే మానేశారని అన్నారు సీఎం చంద్రబాబు నాయుడు. ఏపీకి 75 కోట్లు రావాలని నివేదిక తయారు చేసిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎందుకు సైలెంట్ గా ఉన్నారని ప్రశ్నించారు. తెలంగాణ వాళ్లు ఏపీపై ఒత్తిడి పెంచితే కూడా పవన్ మాట్లాడట్లేదని అన్నారు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఉన్నారు, ఆయన ఒక బీజేపీలో ఒక ఎన్క్వైరీ కూడా చేశాడు, ఎక్స్పర్ట్లు పెట్టి ఒక ఎన్క్వైరీ చేసి 75 కోట్లు మనకు రావాలి అని రిపోర్ట్ తయారు చేశారు. ఈ మధ్య మాట్లాడమే మానేశాడు పవన్ కళ్యాణ్ గారు. తెలంగాణ వాళ్ళు మన మీద ఒత్తిడి పెడుతున్నారు, దానిపైన మాట్లాడడం మొదలు పెట్టారు. ఈ మధ్య కాలంలోనే మీ అందరికీ తెలుసు తన పార్ట్నర్ ఎవడో. తన పార్ట్నర్ చంద్రబాబు నాయుడు గారి వ్యూహంలో భాగంగానే తన పార్ట్నర్తో ప్రతిపక్షంగా ఉన్న మా మీద తానే స్క్రిప్ట్ చదివిస్తాడు. పార్ట్నర్ ఎవడో తెలుసు కదా, ఒక సినిమా యాక్టర్. చంద్రబాబు నాయుడు గారే స్క్రిప్ట్ రాస్తారు, డైలాగులు కొట్టిస్తారు. చంద్రబాబు నాయుడు గారు ఎలా ఆదేశిస్తే ఆయన అలా చేస్తాడు. చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఆయన అభ్యర్థుల్ని ప్రకటిస్తాడు. చంద్రబాబు నాయుడు గారి పార్ట్నర్కు సినిమా నిర్మాత చంద్రబాబు గారే, డబ్బులు చంద్రబాబు గారే, డైలాగులు ఆయనయే, అభ్యర్థి నిర్ణయము ఆయనే, బీఫాములు ఒక్కటే మాత్రమే ఆయన యాక్టర్తో పెట్టిస్తాడు ఆ పాట.